పోలీసుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ అధికారులు సిబ్బంది వినియోగించే ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఆత్మకూరు సిఐ సోమయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వర్తించే విధి విధానాలను గుర్చి విద్యార్థులకు సిఐ వివరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐలు రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, పలు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బోర్ కెపాసిటీని బట్టి 5.56 అన్నారు. దీనికి వచ్చి 7.62 mm. దీనికంటే ఈ బోర్ పెద్దది, అంటే బుల్లెట్ సైజ్ లో మారుతుంది అన్నమాట. ఇది ఇది ఇంతలా వస్తే ఇది కొంచెం సన్నగా వస్తుంది. ఎందుకు ఫస్ట్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు వెపన్ ఫైర్ చేయడానికి బుల్లెట్స్ అయిపోయేంత వరకు ఒక్కోటి మనం ఫైర్ చేస్తాం. తర్వాత 1947 లో దీన్ని తయారు చేశారు. అందువల్ల దీన్ని AK-47 అన్నారు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ రెండు విధాలుగా ఫైర్ చేస్తుంది. అంటే దీంట్లో సిస్టమ్ ఉంటుంది, ఇలా పెడితే ఆటోమేటిక్ లో దీంట్లో 30 బుల్లెట్స్ పడతాయి. ఒక్కసారి మనం దీన్ని ఫిక్స్ చేసామంటే, ఆటోలో పెట్టామంటే ఒక సెకండ్ లో 30 బుల్లెట్స్ వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఆటోలో పెట్టి ఫైర్ చేసామంటే మూడు బుల్లెట్స్ మాత్రమే పోతాయి, తర్వాత ఆగిపోతుంది. వెపన్ అంటారు క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ని, దగ్గరగా ఉండేవాళ్ళని మనం గుంపులో ఉన్నా కూడా ఈజీగా మనం మూవ్ చేసుకోవడానికి, సెక్యూరిటీగా ఫైర్ చేయడానికి దీన్ని కనిపెట్టారు. ఎక్కువగా మనం దీన్ని సెక్యూరిటీ గార్డ్స్కి ఉపయోగిస్తారు. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ అంటే ఒక విఐపి చుట్టూ చాలా మంది జనాభా ఉంటారు, ఆయనకి అనుగుణంగా ఈ విధంగా కాక్ చేసిన తర్వాత 13 బుల్లెట్స్ కూడా ఫైర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఆ ఉద్దేశం మీకు పోవడం కోసం దాని గురించి చెప్పాను. ఓకే, తర్వాత మెయిన్ 1903 జేమ్స్ ఫెర్నల్సీ ఇంగ్లాండ్ దేశస్థుడే దీన్ని కనిపెట్టాడు. అంటే 1903 అంటే 100 సంవత్సరాలు. ఎందుకంట ఇక్కడ ఉన్నా నేను అని తెలియడం కోసం సిగ్నల్ చేస్తాను. అదే విధంగా దీన్ని కూడా సిగ్నల్ పిస్టల్ అంటారు. ఇప్పుడు మనం అడవిలోకి వెళ్ళి ప్రతి వేపన్ ఇదే కాదు, ఇప్పుడు మన కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో కొట్టు వచ్చేస్తాయని అంటారు. కంప్యూటర్లో కొడితే ఎలా? అందుకే పోలీసులు ఇప్పుడు కూడా తుపాకీని బ్యారల్ అంటారు. దీన్ని మనిషికి ఒక మనం ఫైర్ చేయాలి, అది తీగలా ఉండేదేం కాదు, ఈ మోల్డింగ్ తేడా వస్తుంది అనమాట. దీనికి ఫైబర్ బట్టు వుడన్ బట్టు వస్తాయన్నమాట. దానికి ఐరన్ ఫ్రేమ్ తో తయారు చేస్తారు, దాన్ని ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈజీ క్యారీ చేయడానికి దాన్ని ఉపయోగించాలి. అమరవీరుల సంస్మరణ దినం ను పురస్కరించుకుని ఆత్మగురు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న విద్యార్థులకు, అలాగే 10th డిగ్రీ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ఆయుధాల గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజా రక్షణ కోసం వాడుతున్న ఆయుధాల యొక్క పరిజ్ఞానం గురించి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. మన జిల్లా ఎస్పీ గారికి మనం రిక్వెస్ట్ చేసి ఆత్మగురు పరిధిలో ఉన్న విద్యార్థులకు తెలియజేయడం కోసం మనం అడిగాము. మా జిల్లా ఎస్పీ గారు స్పందించి వీటిని మన ఆయుధ పరిజ్ఞానం ఉన్న మన ఆర్మర్ గారు ఇతర ద్వారా ఇక్కడ పంపించారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఈ యొక్క మనం దేని వాళ్ళ యొక్క రక్షణ కోసం ఏమేమి ఆయుధాలు వాడుతున్నాము, ప్రజారక్షణ కోసం పోలీసు వారు ఎలాంటి ఆయుధాలు వాడుతున్నారు, అలానే తెలియడానికి ఈ ఆయుధ పరిజ్ఞానం వారు తెలుసుకోవటానికి భవిష్యత్తులో ఈ ప్రజారక్షణలో ఏ విధంగా ఈ ఆయుధాల పాత్ర ఉందని తెలుసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యం వారి సూచనల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు, మరి అలాగే అధ్యాపకులకు, మరియు ప్రెస్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.